Hi friends, ela unnarandaru nenaithe chaala baagunnanandi. So ee roju video lo multi dal dosa ela prepare cheyala ee video lo manam chuddam. So chaala chaala healthy and easy and tasty. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇంట్లో మన పర్సన్స్ బట్టి క్వాంటిటీ అనేది తీసుకోండి నేను ఇక్కడ చిన్న గ్లాస్ తో తీసుకున్నాను రైస్ అనేది అలాగే 2 స్పూన్స్ అనేది కందిపప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఈ 2 స్పూన్స్ తో కందిపప్పు అనేది యాడ్ చేసుకున్నాను అలాగే 2 స్పూన్స్ అనేది పెసరపప్పు అనేది యాడ్ చేసుకున్నానండి సో అన్ని కూడా 2 స్పూన్స్ అనేది ఈక్వల్ క్వాంటిటీ లో యాడ్ చేసుకోవాలి అదే విధంగా 2 స్పూన్స్ మినపగుళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను అలాగే 2 స్పూన్స్ పెసలు అనేది యాడ్ చేసుకున్నాను అదే విధంగా 2 స్పూన్స్ శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను సో అలాగే 2 నుంచి 4 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ 4 ఎండుమిర్చి అనేది యాడ్ చేశాను So, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి నైట్ అంతా సో 12 అవర్స్ సోక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న తర్వాత వీటిని మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇది చాలా హెల్తీకి అయితే చాలా మంచిదండి మొత్తం మనకి పప్పులని వేస్తున్నాం కాబట్టి అన్నిటిలోనూ మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో నేను ఇందులో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేశాను అలాగే తగినంత salt కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని దోసలాగా వేసుకోవాలి సో మనం pan పెట్టుకొని దోసలాగా మనం వేసుకోవాలి So, healthy kaithe chala manchidandi protein dosa anamata. So, manu multi dal vesunnam kabatti. So, manaki easy ga aipothundi morning breakfast kinda. And healthy kuda chala manchidi. So, ghee unte ghee vesukoni inka taste ostundi. So, both sides kuda manam ila cook chesukona tarvata manam deenni plate loki teesukodame. సో మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చి తీరుతుంది అండ్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్